ఎండుకొబ్బరి ఎక్కువ నిల్వ ఉండాలంటే ఇలా చిన్న ముక్కలుగా చేసి చిన్న కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు పాడైపోకుండా ఉంటుంది. నేనైతే మామూలుగా బయట పెట్టుకుంటే ఒక రకమైన వాసన ఇంకా బూజు పడుతుంది. సో అలాంటివన్నీ అవాయిడ్ చేయాలంటే ఇలాగ పెట్టేసి ఒక కంటైనర్లో పెట్టి క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. సో ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, చాలా రోజులు నిల్వ ఉంటుంది.